తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం అనపతి మండలం రామవరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైద్యులకు మాస్కులు రక్షణ కిట్లు అందించాలని నర్సీపట్నంలో ఒక సీనియర్ దళిత డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అద్దనగ్నంగా వీధులలో నడిపిస్తూ చేతులను తాళ్లతో కట్టి పోలీస్ స్టేషన్ కి నడిపించడం దారుణమని తూర్పు గోదావరి జిల్లా అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దీనికి నిరసనగా అనపర్తి మండలం రామవరంలో అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన చేశారు. నర్సీపట్నంలో సీనియర్ డాక్టర్ సుధాకర్ ని పోలీసులు అర్ధనగ్నంగా వీధులలో నడిపిస్తూ చేతులను తాళ్లతో కట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. డాక్టర్ సుధాకర్ ప్రభుత్వం మాస్కులు ఇవ్వటం లేదని రక్షణ కిట్లు ఇవ్వటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆయన పైన కక్ష సాధింపుగా ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది. సస్పెండ్ చేసి నిన్నటి రోజున అక్రమంగా ఆయన పైన కేసులు బనాయించి ఆయనకి మతి స్థిమితం లేదని ఇతరత్ర విషయాల్లో ఆయన పైన అక్రమంగా కేసులు బనాయించి ఆయన్ని వేధించడం మనం చూసాం. దారుణంగా చేతులు కట్టేసి షర్ట్ లేకుండా రోడ్ల పైన నడివీధుల్లో అర్ధనగ్నంగా తిప్పుతూ కొడుతూ పోలీసులు తీసుకెళ్ళడం ఈ ప్రభుత్వం యొక్క దమనకాండకి దార్శికానికి నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వంలో లోపాలు ఎవరైతే ఎత్తి చూపించారో వారి పట్ల ఈ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. తీవ్రంగా వారిని వేధించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి నగర మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపైన తిరిగి కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి నశించాలి. ఇవాళ ప్రజాస్వామికంగా పరిపాలన సాగాలి. అప్రజాస్వామికంగా అరాచకంగా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక దళిత వైద్యుడు ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఇవాళ దారుణమైన పరిస్థితి హింసకి గురవుతున్న పరిస్థితిని చూస్తూ ఉంటే సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితిని మనందరం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున అనపత్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా ఇవాళ మనం దీన్ని ఖండించడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులు రావడానికి వీల్లేదు. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇవాళ పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఎవరైతే ఒక దళిత మహిళ ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చిందో ఆమెని తీవ్రంగా వేధించడం జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పథకంలో నుంచి పనిలోంచి తీసేయడం కోసం కానీ ఇతరత్ర కార్యక్రమాలని ఆవిడపైన వేధింపులు గురి చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితి చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది.